శాసన మండలి రద్దుకు పూర్తిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బాధ్యుడు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాసన మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు గ్యాలరీ వద్దకు వెళ్లి మండలి చైర్మన్ ను ప్రభావితం చేసి నిబంధనలకు విరుద్ధంగా సభను నడిపించారని ఆయన ఆరోపించారు. శాసనసభ చేసిన తీర్మానాలను శాసన మండలి సలహాలు గాని సవరణ గాని చేయాలి తప్ప లేని సెలెక్ట్ కమిటీ పేరుతో శాసనసభ తీర్మానాన్ని వ్యతిరేకించడం దారుణమన్నారు. ప్రజా సంక్షేమ మరియు అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా శాసన మండలి వ్యవహార శైలి ఉంది కాబట్టే మండలిని రద్దు చేయాలని శాసనసభ ద్వారా తీర్మానం చేశారని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శాసన మండలిని రద్దు చేస్తూ పార్లమెంటుకు పంపిన బిల్లును 31 రోజుల్లోనే ఆమోదించి మండలిని రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ఇప్పుడు రెఫరెండం కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. మొన్న 2019లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలే రిఫరెండం. ఆ ఎన్నికల్లోనే అమరావతిలో రాజధానిలో ప్రాంతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడున్నటువంటి అమరావతి నియోజకవర్గం వాళ్ళు, కృష్ణా గుంటూరు జిల్లాల వారు, వారు కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారు కలిసి నిర్ణయం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అదే రిఫరెండం. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలే మీకు రిఫరెండం. ఇంకా ఎన్నిసార్లు ఎన్నికలు జరుగుతారు? ప్రతిశబ్దట్టి ఎన్నికలు జరుగుతారా? రిఫరెండం జరుగుతారా? మీరు ఎప్పుడైనా జరిపించారా? 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానన్నారు. ఏ ఒక్కరోజైనా ఏ సబ్జెక్టు మీదైనా ప్రతిపక్షాలు ఎంతో కాల్ చేసినప్పటికీ మీరు రిఫరెండం నిర్వర్తించారా? చేతను నేను ముఖ్యమంత్రిని అయితే ఒకలాగా, నేను పొజిషన్ లీడర్ని అయితే ఇంకొకలాగా అనేటువంటి పద్ధతిలో ఉండకూడదు. దయచేసి చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని నడపాలి, చట్ట సభల్ని సవ్యంగా జరిపేలాగా చర్యలు తీసుకోవాలి. ఈవేళ శాసనసభలోకి వెళ్ళి కౌన్సిల్ని తొలగించడానికి వీల్లేదని ఎందుకు చెప్పలేదండి మీరు? సెలెక్ట్ కమిటీ అనేటువంటి దానికి పంపించినప్పుడు సెలెక్ట్ కమిటీ వాటిని పరిశీలన చేసి తగు సలహాలు ఇవ్వాలి. కానీ అలా కాదట, వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారట, పర్యటన చేస్తారట, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారట. మీరెవరండి ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి? ఆర్బీఐ గవర్నమెంట్? మీరు ఒక సభకు సంబంధించినటువంటి వ్యక్తులు, కమిటీ వారు, పెద్దల సభ. మీరు నిజంగా పెద్దలైతే, మీరు నిజంగా మేధావులైతే శాసన మండలిలోనే దాన్ని చర్చించి ఇది మంచిది కాదు, లేదా ఇది తప్పు, ఇందులో లోపాలు ఉన్నాయి అని సభలన్నీ లేసి పంపించాలి. మీరు మేధావులు అవునో కాదో మీకే డౌట్ వచ్చింది కాబట్టి ఏం చేశారు? దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నారు. సెలెక్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలా? ఓన్ రైట్ సెలెక్ట్ కమిటీని పంపించి మీరు పరిశీలన చేయమంటున్నారా? అది లేదు. విహారయాత్ర చేస్తారట. ఇది విహారయాత్ర చేయడానిక ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు అందులోనే రాయొచ్చు.